प्रकार मुझे कटने डबू इला राणी तरह अला अंत कुदर कटने डबू मुझे ना पड़ते गाँव नी कूतर पेलीपेट रावानी वील रामदास ना अवसर कोसम रूपये इंद्रीक सतीश बाबू गारु उत्तर वारे चाला मुख्यमंत्री विषय इंद्र राशा मर्चिप राशि मरी आ निर्णय हक नीक कत्तरं नी पेर प्रतिष्ठल पेंचुकोवडानिकि ना अनुमति लेकुंडा ना आफीस नुंचि ना सोम्मु काचेस्तावा इदि दोंगतनमेक दोपिडितम दयचेसि नम्मा वेनु ओकप्पुडु नुव्वु अन्न माट नीके अप्पगिस्तानु नुव्वे वेनु नाकु संस्कारं लेदन्ना संस्कारं लेनिवाडु मनिषे कादन्नावु इदे ना संस्कारं इदि संस्कारानिकि संबंधिंचिन विषयं कादु ओक आडपिल्ल जीवित समस्य आ डब्बे लभिंदि ఈ కాపురం నిలబెట్టండి వీలే అలా అనకండి ఈ పెళ్లి ఆఫ్ చేయకండి మీ కాలు అయ్యా నీలాంటి పుణ్యాత్ములు కేవలం డబ్బు కోసం ఈ కసాయివాడి కాలం మీద పట్టాలని ఎత్తాయించింది దీనికంతటికి కారణం మా నాన్న డబ్బు కోసం మా నాన్న గడ్డి తినబట్టి మీరు పని చేయవలసి వచ్చింది నాకు అసలు కట్నంతోనే పని లేదు మీ ఇష్ట ప్రకారమే గవర్నమెంట్లో తాళి కడతాను మీ చల్లని చేతులతో మమ్మల్ని దీవిస్తే మాకు అంతే ఆ చేతులకు దీవించే అర్హత లేదు వాటికి ఇప్పుడే సంఖ్యలు వేసి సంఖ్యలు వేస్తావా ఎందుకు ఈ డబ్బుని ముట్టిందిగా దొంగ ధనం దొరికిన దొంగ ధనం చెరిగిపోదురా ఇప్పుడే పోలీసులు పిలిపించి తగిన శిక్ష వేస్తాను మీ అనుమతి లేకుండా మీ డబ్బు తీసుకురావడం ఒక విధంగా నా తప్పి నేను కాదు కానీ డబ్బే ప్రధానం అనుకున్న ఈ చిరంజీవి మారి మానవత్వాన్ని గుర్తించి విశాల దృక్పథంతో ఈ పెళ్లికి అంగీకరించాడు ఆ తృప్తి నాకు చాలు ఇక నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు ఏ డబ్బు చేయలేస్తా చేసిన మోసం అంతా మీదే అవును మా ఏదర్ మీద కావాలని కక్షి కట్టి కాళ్ళు లాక్కున్నాం బంగ్లా వేయించి నిలువునే లేకుండా చేశాం అంతేకాదు ప్రస్తాకరించుకుని పది మంది కూడి పెట్టే మా అయ్యగారిని కూలిమనిగా చేశాం ఈనాడు దేవుడు లేని మా అయ్యగారిని దొంగగా చిట్టెక్కి నలుగురిలో నావు పడుతుంటే ఇక మేము ఇంకా చూస్తారా ఈ బాబాత్మని అర్థం అవుతుంది నేను పాపాత్ముంటాను మీరంతా పుణ్యాత్ములా నేను వారిని నాశనం చేశాను మీరంతా ఉద్ధరించారు ధర్మరావు ఇదిగో మీ కార్ ఇదిగో మీ ప్రెస్ ఇదిగో మీ బంగళా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి ఏమిటలా చూస్తున్నారు నమ్మలేకపోతున్నారా ఇవన్నీ మీవే ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రమే అడుగడుగునా మీ ఆశయాలు గడ్డొచ్చి మీ ఆస్తి పాస్తులన్నీ కావాలని స్వాధీనం చేసుకున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్ ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది బంగళాలో మీరున్నప్పుడు లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు దారి తెన్నులు లేని వాళ్ళకి ఎందరికో ధనధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారు కనీసం సానుభూతి చూపించారా నేను ఏ పని చేసినా ना विद्युक्त धर्म का चाने का प्रतिफला प्रतिफला आशंसक मंचतना आसरा
కుయిక్తితో మీ కలిమిని కాజేసే ద్రోహులు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారని మీకు తెలియదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిరూపం మీరు. అందుకే మీ కంటికి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవసరానికి డబ్బిచ్చారని మీరు ఆనందించారే కానీ లక్షలు విలువ చేసే మీ పొలాలను వేలతో ఆక్రమించుకున్నారన్న సంగతి మీరు గుర్తించలేకపోయారు. లక్ష రూపాయలు విలువ చేసే మీ ఇంపాలా కారును మీ అవసరాన్ని గుర్తించి 30,000కే స్వాధీనం చేసుకున్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆ విధంగా మీ సంపద వృధా కాకూడదని, కేవలం మంచి కార్యాలకే ఉపయోగపడాలని నేనే కావాలని మీ కలిమిని స్వాధీనం చేసుకుని భద్రంగా దాచి ఉంచాను. మీరంటే ఇంత గౌరవం ఉందని, ఇంతమంది ఎదుట మీ ఎడల ఈ విధంగా ప్రవర్తించింది మిమ్మల్ని అవమానించాలని కాదు సార్, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని. కేవలం డబ్బు కోసం పిల్లల మీద పెళ్లాపు చేశాడే ఈ పెద్ద మనిషి, రేపు పెళ్ళయ్యాక డబ్బు కోసం ఆ పిల్లను హింస పెట్టడని ఏమిటి నమ్మకం? పెడతాడు, తప్పకుండా ఈ పిల్ల కాపురంలో చుచ్చు పెడతాడు. ఈ నిజాలను మీ దృష్టికి తేవాలని మిమ్మల్ని నేను అనరాని మాట్లాడుతుంటే వింటున్న ఈ అందరిలో ఏ ఒక్కరికైనా కనువిప్పు కలుగుతుందేమోనని నేను ఇలా ప్రవర్తించాను. నేను అనుకున్నదే జరిగింది, మీ మంచితనము గెలిచింది. ఈనాడు ఈ యువకుల్లో కలిగిన ఈ మార్పు ఈ అమ్మాయి సంసార జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. కాదు సార్, నేను అప్పుడు ఇప్పుడు సత్యమే, నేను చెప్పేది కూడా సత్యం సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఇంత చదువు చదువుకున్న నాకు సమాజం ఏం చేసిందని ఒకప్పుడు మిమ్మల్ని నిలదీసి అడిగాను. సమాజం నీకేం చేసింది కాదు నాయన, సమాజానికి నువ్వేం చేశావని ఆలోచించుకోమన్నా. అదే పదే ఆలోచించుకున్నాను. అదే సమయంలో మీ ఆదర్శాలకు సంఖ్యలు వేసే సంఘద్రోహి ఒకడు నా జీవితంలో తటస్థపడ్డాడు. మీలా 100 మందిని బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ వందలాది జీవితాలను నాశనం చేసే ఆ దుర్మార్గుని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. అందుకే పేరు మార్చుకున్నాను, వేషం మార్చుకున్నాను, స్నేహితుడిగా నటించి వాడి రహస్యాలని కనుక్కున్నాను. ఇప్పుడు ఏ క్షణంలోనైనా వాడిని చట్టానికి పట్టించగలను. సమాజానికి చేయగలిగిన సేవ ఇదేనని తృప్తి పడుతున్నాను సార్. సత్యం నాయనా, నాకు తెలుసు నాయన, ఏనాటికైనా నీ నమ్మకాలను మార్చుకుంటావని నాకు బాగా తెలుసు. చేతనైనంత వరకు సంఘంలో మంచిని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను, చెడును తుంచడానికి నేను ప్రయత్నం చేశాను. గొప్పతనం నీదే నాయన, గొప్పతనం నీదే. నీ నుంచి ఆశించేది గొప్ప కాదు, మెప్పు కాదు సార్. నాకు కావాల్సింది నా బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? చదువు సంస్కారం రెండూ ఉన్న నిండు మనిషిగా తయారయ్యాడు. గెలిచారు సార్, పన్నెండులో మీరే గెలిచారు. గెలుస్తారని నాకు ముందే తెలుసు. అర్థం లేని ఆవేశంలో ఆనాడు మీతో నేను వాదించిన నా బిడ్డ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దగలదనే నమ్మకంతోనే వాడిని మీరు. ఈనాడు మీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి, 15 ఏళ్ల గడువు తీరిందని జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి వాడిని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నా బిడ్డను ఒక్కసారి చూపించండి సార్. నా బిడ్డని వాడితో మీరు చెప్పనక్కర్లేదు, మీ బిడ్డగానే బ్రతకనివ్వండి. కానీ ఒకే ఒక్కసారి చూపించండి సార్. సార్, ఈనాడు నీ బిడ్డను చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నీ కొడుకు ఎవరో కాదు సత్యం, న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి గోపీనాథ్. నాకు నా బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, వెంటనే కాపాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గూడ్స్ అంతకు నీ అడ్డదారినే వెళ్ళి మన గొడవలకి చేర్చండి. ఈ దారిలోనే పోలీసులు మన కోసం కాచి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు మిగలకూడదు, ముఖ్యంగా ఎస్పీ గోపీనాథ్ సచ్చే తీరాలి. ఇది మన మాట ఆర్డర్. సరే వెళ్ళండి, వెళ్ళండి. గోపీనాథ్ నేల కూలిపోయాడు. సార్, ఐ ఆమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్.
గోపీనాథ్ నీ కథ ముగిసిపోయింది. ఈ దెబ్బతో వాళ్ళ కథ ముగిసిపోతుంది. మనం అనుకున్నట్లు అలా రీటే వస్తుంది. ఎస్పీ గోపీనాథ్ ఎక్కడ? తెలీదు తెలీదు తెలీదు. చెప్పా. గోపీనాథ్ ఎక్కడ? నాకు తెలీదు. చెప్పాలేదా? గోపీనాథ్ యోగక్షేమాలు మాకు వెంటనే తెలియాలి. చెప్పు. వారి ఈ ప్రాంతాలకే రాలేదు సార్. భగవంతుడా నువ్వు ఉన్నా. అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలకి దక్కం. నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం నా అదృష్టంగా భావిస్తానైనా. ఇదిగో ఈ రివాల్వర్ కూడా తీసుకో. వెండితో ఒకేసారి కాదు. బాబీ ఆగు నాయనా ఆగు. సార్ ఇంతవరకు మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ ఈ విషయంలో మాత్రం నన్ను కాదనకండి. వీడు సంఘద్రోహి దేశద్రోహి. ప్రత్యక్షంగా నా కడుపు నేనే చూశాను. వీళ్ళు మాత్రం వదలడానికి వీలే. నువ్వు పొరపాటు పడుతున్నావు నాయన. నిజం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఇతను ఎవరో కాదు నీ కన్న తండ్రి. అవును నాయన ఆనాటి సత్యమే ఈనాటి సతీష్. ఈ నిజాన్ని నేను భరించలేను. నా తండ్రి విద్యను ద్వేషించేవాడంటే సహించాను. మూర్ఖత్వంలో నా తల్లిని బలి తీసుకున్నాడన్నా కూడా బాధపడలేదు. కానీ నా కన్న తండ్రి సంఘంలో ఒక చీడ పొరుగని తెలిసి నేనంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. చూసే కళ్ళను వినే చెవులను మాత్రమే నమ్మకూడదు నాయన. అందుకు భిన్నంగా ఉండే అంతరంగం ఒకటి ఉంది. అది నీ తండ్రికి ఉంది. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏ దేశద్రోహిని సంఘద్రోహిని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అతన్ని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును బాబు. ఇంతకాలం వాళ్ళలో ఒకటిగా చేరి కలిసిమెలిసి తిరిగినట్టు నటించి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఈ రోజే ఆ రాజ్యాన్ని అప్పగిస్తాను. బాబు అదా